హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధికా సారథి. అందరూ ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారని నేనైతే ఆశిస్తున్నాను. అరుణాచలం గురించి అప్డేట్స్ అయితే చాలా చాలా కొత్త కొత్త విషయాలు, కార్తీక దీపోత్సవాలు జరుగుతున్నాయి కదండి, ఎన్నో కొత్త విషయాలు అయితే నేను తెలుసుకొని వీడియోస్ తీసి మీకు అందరికీ షేర్ చేస్తున్నాను. మీరందరూ కూడా తప్పకుండా వాటిల్ని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా షేర్ చేయండి, వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. అండ్ ఇక్కడైతే నేను ఇంకేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు వీడియోలో ఇదిగోండి, ఇక్కడ కనిపించేది వచ్చేసి అరుణాచలేశ్వర స్వామి బిగ్ షాట్ అనకి వెళ్ళారనమాట. ఇప్పుడు జరుగుతున్న కార్తీక దీపోత్సవాలు జరుగుతున్నాయి కదండి, వాటిల్లో ఒకరోజు అయితే ఇట్లాగనమాట, స్వామివారు మెయిన్ గుడి నుంచి అరుణాచలేశ్వర స్వామి టెంపుల్ నుంచి ఇక్కడ భిక్షాటనకి అయితే మొదలయ్యి, ఇక్కడ మీరు ఇంద్రలింగం అవి దాటిన తర్వాత, అంటే ఆల్రెడీ అరుణాచలం చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, ఇంద్రలింగం దాటిన తర్వాత లోపలికి బజార్ ఉంటుందన్నమాట, ఊరికి మెయిన్ బజార్ అనమాట. ఆ లోపలికంతా వెళ్ళేసి ఇంటింటి దగ్గర, షాపుల దగ్గర, అన్నిటి దగ్గర ఇట్లాగా భిక్షాటన అనేది చేస్తారనమాట. ఇట్లా ఊరేగింపులాగా స్వామివారిని తీసుకొని వెళ్ళి ముందు వచ్చేసి మన గుళ్ళల్లో హుండీలు ఉంటాయి కదండి, ఆ హుండీ ఒక ఆయన జరుపుకుంటూ తీసుకెళ్తుంటారు. దాంట్లో ప్రతి ఒక్కరూ భిక్షాటన భిక్షం అనేది స్వామికి వేస్తారంటండి. ఆ స్వామి భిక్షాటన చేసి తర్వాత మళ్ళీ మెయిన్ టెంపుల్కి వెళ్తారంట. ఇక్కడ భిక్షం వేయడం కూడా ఎన్నో జన్మల పుణ్యం, ఎన్నో ఎన్నో జన్మల అదృష్టం ఉంటే కానీ అక్కడ భిక్షం వేయడానికి మనం అర్హులం కాదు అని చెప్తుంటారనమాట. ఇదిగోండి ఇక చూపించే ఈ హుండీలోనే అందరూ వారికి తోచినంత, ఎవరికి ఎంత తోస్తే అంత, ఒక్క రూపాయి నుంచి 10 రూపాయల నుంచి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఎవరికి ఎంత తోస్తే అంత ఈ హుండీలో వేస్తారంట. ఇది గవర్నమెంట్ లెక్క కిందే వస్తుందంటండి. ఇదంతా లెక్కించి పక్క రోజు మనకి పేపర్ న్యూస్ పేపర్లో వాటిల్లో కూడా మనకి ఎంత వచ్చింది మనీ అని చెప్పనేసి అందరికీ ఊర్లో జనంకి అందరికీ తెలియజేస్తారంట. ఆ విధంగా అయితే ఇక్కడైతే భిక్షాటన ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టెంపుల్కి అయితే స్వామివారు మళ్ళీ వచ్చేస్తారనమాట. యాక్చువల్గా ఇక్కడ ఈవినింగ్ సాయంత్రం 4 గంటలకు ఆ టైంలో గుడిలో స్టార్ట్ అయిన భిక్షాటన నైట్ 10, 10:30 అయిందండి. భిక్షాటన చేసి గుడిలోకి మళ్ళీ స్వామివారు వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ మనకి ఉత్సవాలు జరుగుతాయి కదండి, రథం పైన తిరిగేవి అవన్నీ. నైట్ నేను ఆల్రెడీ వీడియోస్లో చూపించిన ఈ స్వామి భిక్షాటన చేసి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ అరుణాచలేశ్వర స్వామి బయటికి ఊరేగింపుకి అప్పుడు వెళ్తారంట, అప్పటి వరకు వెళ్ళడానికి లేదంట. అందుకనేసి ఈరోజు స్వామి ఊరేగింపు అయితే నైట్ 12:30 స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ స్వామి లోపలికి వచ్చేటప్పటికే 10, 10:30 అయిందనమాట. ఇదిగోండి తీసుకొచ్చారు లోపలికి, తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం సేపు ఉంచి అందరు చూసిన తర్వాత ఇంకా లోపలికి అయితే తీసుకెళ్ళిపోయారనమాట. ఇక్కడ అన్నీ అండి చాలా చాలా కొత్త కొత్త విషయాలు అనమాట. అంటే ఆల్రెడీ ఈ ఊర్లోనే పుట్టి పెరిగిన వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలుసుంటాయి, మనం కొత్తగా చూసే వాళ్ళకి, కొత్తగా తెలియని వాళ్ళకి ఇవన్నీ చాలా విషయాలు తెలుసుకున్న వాళ్ళుగా అనిపిస్తుంటుంది. ఇన్ని ఉన్నాయా ఇక్కడ ఉండే ప్లేసెస్ కానీ, ఇక్కడ ఉండే విషయాలు కానీ తెలుసుకుంటే చాలా ఆశ్చర్యంగా, చాలా కొత్త అనుభూతిగా ఉంటుందన్నమాట. ఇక్కడైతే ఇదిగోండి స్వామివారిని ఇక్కడ ఆపి ధ్వజస్తంభం దగ్గర ఇక్కడ కొంచెం సేపు ఉంచి తర్వాత మళ్ళీ లోపలికి అయితే తీసుకెళ్ళిపోయారనమాట. ఇలాగైతే భిక్షాటన అదంతా జరిగిందండి. ఇది చాలామందికి తెలిసి ఉండదనే అనుకుంటున్నాను, వీళ్ళందరూ కూడా నా ద్వారా వీడియో ద్వారా తెలుస్తుంది అని ఒక ఇదన్నమాట. తప్పకుండా మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఇంకైతే ఇక్కడ గుడి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము కూర్చొని జస్ట్ ఏదో ఫొటోస్ అవి ఇవి తీసుకుంటా ఉన్నాము. ఈ లోపల తమిళ కామెడీ యాక్టర్ ఉన్నారు, మైల్ స్వామి అని, మైల్ స్వామి అంటే పీకాక్ అంటండి, మైల్ అంటే మైల్ స్వామి. వాళ్ళు ఇక్కడ అందరు చాలామంది ఆయనతో ఫొటోస్ అవి మా వారి దగ్గర అవి ఫోన్ ఇచ్చి ఫొటోస్ వీడియోస్ అడిగారనమాట తీయమని చెప్పనేసి. ఎవరా అని చూస్తే ఇక్కడ ఈయన అనమాట, తమిళ కామెడీ యాక్టర్ అనమాట ఆయన. సరే ఇంకా మా వారు కూడా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నారు, ఇవన్నీ కూడా మీతో షేర్ చేద్దామని చెప్పేసి నేను వీడియోలో యాడ్ చేశాను. ఇదన్నమాట అండి వీడియో, ఇవన్నీ స్వామివారి భిక్షాటనవి ఇవన్నీ అనమాట. ఎందుకంటే ఇక్కడ వీడియోస్ అవి తీసుకుంటున్నారు, నేనే తీశానండి వీడియో కూడా. ఇంకా అదనమాట ఇవన్నీ జస్ట్ షేర్ చేస్తున్నాను. ఇంకా మీకు కానీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇక తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోకుండా మీరేమనుకున్నారు అని చెప్పనేసి. అండ్ మర్చిపోకుండా కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ అండి.